జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 5న మావోయిస్టు సానుభూతి పరుడు పులివె నాగరాజు అలియాజ్ నాగన్నను పట్టుకుని విచారించగా అతను వద్ద సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక విప్లవ సాహిత్యం లభించిందని, ఇంకా అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించి విచారించగా అక్టోబర్ 5న 8 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. తాజాగా అక్టోబర్ 15న హైదరాబాద్ లో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. దీంట్లో ఇప్పటి వరకు 5 మెంబర్స్ ని ఆల్రెడీ అక్యూజ్ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించడం జరిగింది. వీళ్ళంతా కూడా యాక్టివ్ గా బ్యాండ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ లీడర్షిప్ డైరెక్షన్స్ మీద వీళ్ళు యాక్టివిటీస్ అండర్టేక్ చేస్తున్నారు. వీళ్ళు పార్టీకి ఫండ్ కలెక్షన్, రిక్రూట్మెంట్ ఫర్ పార్టీ కార్డర్ అండ్ ఆల్సో కొరియర్స్గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో మనకి ప్రాపర్గా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది. మనము వీళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, అలాగే అదర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మేము సీజ్ చేశాము. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది వీళ్ళు మావోయిస్ట్ పార్టీకి పనిచేస్తున్నట్టు. సో ఇవన్నీ కూడా మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఫర్దర్ అనాలిసిస్ కోసం ఆ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాం. ఎవరైనా ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్లో పాల్గొని ఉంటే, అలాగే ఈ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ లైక్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే, మేము లా పరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకరు బండారి మద్దిలేటి సన్నం శంకరప్ప, ఇతను మావోయిస్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టీవీవి ప్రెసిడెంట్. అలాగే నల్లమాసి కృష్ణ, తెలంగాణ ప్రజాఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరిని గద్వాల పోలీస్ 15 అక్టోబర్ నాడు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది.